ధ్యాస మారటమే సరళ త్యాగం. ఆధ్యాత్మిక సాధనలో లౌకిక విషయాలు మరిచిపోవాలన్నది నిబంధన కాదు, అది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. మనకి ఇష్టమైన పనిలో ఇతర విషయాలు ఎలా మర్చిపోతామో భక్తిలో లోకాన్ని మర్చిపోవాలి. ఇలా ధ్యాస మారటాన్నే శ్రీరమణ భగవాన్ సరళ త్యాగం అంటున్నారు. ఆధ్యాత్మిక సాధన అనగానే చాలామందికి కుటుంబాన్ని బాధ్యతలను వదిలివేయాలేమో అన్న భయం ఉంటుంది. వామ్మో విడిచిపెట్టాలేమో అన్న పరిత్యాగ భావనే ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం. పనిలో పడి కుటుంబాన్ని పిల్లలను ఎన్నిసార్లు మర్చిపోవడం లేదు, అలాగని వారిని వదిలివేయటం లేదు కదా. ఆత్మవిచారం కూడా అంతే. మనం రోజు చవి చూసే కొద్ది కొద్ది సంతోషాలను, సుఖాలను, శాంతిని శాశ్వతం చేసుకోవడం కోసం, ఇష్టం చేత ఆత్మానుభవం కోసం ప్రయత్నించాలి. మనం పూజించే దైవం మనలోనే ఉన్నాడని అనుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవాలన్న శుభేచ్ఛ కారణంగానే మనకి తెలియకుండా మనసులోని అనుబంధాలను త్యజిస్తాం. అక్కడ ఏ బాధ ఉండదు. కనుకనే ధ్యాస మారటమే సరళ త్యాగం అంటున్నారు శ్రీరమణ భగవాన్. దైవ ధ్యానం ఎంతసేపు చేయాలి అన్న ప్రశ్నలోనే మనకి ఉన్న ఇష్టం అర్థం అవుతుంది. ధ్యానం ఒక గంటకో గదికో పరిమితమైతే మనది వ్యాపారమే అవుతుంది. పీల్చే ప్రతి శ్వాసలో, తినే ప్రతి మెతుకులో అది ప్రసాదించిన దైవాన్ని గుర్తుకు తెచ్చుకోవడం నిరంతర ధ్యానం అవుతుంది. సాధన ప్రవృత్తిగా మారాలి. అంటే ఇష్టంతో మొదలై అలవాటుగా మారి చివరకు అప్పుడు నేను సాధన చేస్తున్నాననే భావన కూడా ఉండదు. భగవంతుడే మనకి ఈ జన్మనిచ్చాడని భావిస్తూనే ఆయన మనకి నిర్ణయించిన సాంప్రదాయాన్ని విడిచిపెట్టేస్తున్నాము. దేవతామూర్తులను మార్చినంత మాత్రాన ధ్యానం కుదరదు. పైగా మన ఇలవేల్పులను, సాంప్రదాయాన్ని విడనాడిన దోషం వస్తుంది. మన ఇష్ట దేవతను, గురువుని విడనాడిన స్వార్థం మనని దైవానికి మరింత దూరం చేస్తుంది. నిజమైన ప్రేమ భావనలో ఈ భేద భావన ఉండదు. ప్రేమ గుణానికి కేవలం వర్తమానం చాలు, కానీ ద్వేషభావానికి గతం, భవిష్యత్తు రెండూ అవసరం. అది మనని వర్తమానానికి దూరం చేసి శాంతి లేకుండా చేస్తుంది. అందుకే నిరంతర దైవ ధ్యానం ద్వారా మనం ఆ ప్రేమ గుణాన్ని సంపాదించుకోవాలి. స్తోత్రాలు, పారాయణాలు, భజనలు దేహాన్ని పవిత్రం చేస్తాయి. మంత్రజపం మనస్సును పవిత్రం చేస్తుంది. ధ్యానం మన హృదయ మాలిన్యాలను, చిత్తాన్ని శుభ్రం చేస్తుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారానే దైవం మన అనుభవంలోనికి వస్తాడు. అలా కాక నిన్ను కేవలం ధ్యానం చేస్తానని మిగిలిన వాటిని విస్మరిస్తే అది పరిపూర్ణ ఆధ్యాత్మిక సాధన కాదు. మన భారతీయ జీవన విధానం నేర్పుతున్న సాధన ఇదే. శక్తి మేర నిత్య దేవతార్చన, ఆలయాల సందర్శనం, మంత్రజపం, ధ్యానం అన్నీ అవసరమే. జ్ఞానులు సైతం భావి తరాలకు అందించడం వీటిని చూపించారు. మరి ఆ క్రమ మణికను మనం ఎలా విస్మరిస్తాం? సద్గురువుల శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. అదే వారికి మనకి తేడా. అందుకే వారి సన్నిధి, దర్శనం, స్పర్శనం అన్ని ఆత్మానుభవంతో సమానం. సద్గురువులు అద్దంలా ఉండి మనల్ని మనకి చూపుతారు. మనని మనమే సంస్కరించుకునేలా చేస్తారు. మోక్షం లక్ష్యంగా ఉన్నప్పుడే ధర్మాచరణకు కూడా సార్థకత, లేకపోతే అది గమ్యం లేని మార్గం అవుతుంది. అంటే మోక్షం అనేది అందరికీ సమాన పరమధర్మంగా ఉంది. ధర్మం అంటే ప్రకృతి సహజత్వానికి భంగం కలగని రీతిలో మానవుడికి ఉండాల్సిన సహజత్వం. మోక్ష సాధనలో ఈ ధర్మం మరింత విస్తృతమై మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేస్తుంది. మంచు తన చల్లదనాన్ని నిరంతరం వ్యక్తం చేసినట్లు మనలో ఉన్న దైవం నిరంతర చిత్గా ఉంటాడు. చిత్ అంటే మనలో జీవంగా కేవలం ఉండటం అనే లక్షణాన్ని వ్యక్తం చేయడం. సృష్టిలోని ప్రతి ప్రాణికి తాను ఉన్నట్లు తనకి తెలియడం ఈ చిత్ వల్లనే. కానీ మనిషి మాత్రమే తనలో ఉన్న ఆ దైవాన్ని దర్శించగలడు. మనం మనలోని దైవాన్ని అనుభవించగలం, కానీ మనమే దైవంగా మారలేము. మనలో ఉన్న దైవత్వపు కిరణాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆయనకు ఉన్న అపరిమితత్వం మనకి రాదు. ఈ శరీరానికే పరిమితమైన మనం విశ్వవ్యాప్తమైన ఆయనతో పోల్చుకోకూడదు. అంతటి సామర్థ్యం ఉన్న బ్రహ్మజ్ఞానులే మనకు ఆదర్శంగా ఉండటం కోసం సామాన్యులుగా చరిస్తుంటే సాధకులు అహంకరించడం అవివేకం అవుతుంది. ఒక విత్తనంలో సూక్ష్మంగా ఉన్న మొక్క, చెట్టు, వాని ఆకులు, కాయలు మనకి కనిపించకపోయినా నేలను తాకగానే అవి బయటకు వ్యక్తమవుతాయి. ఏ పదార్థమైనా పరమాత్మకి భిన్నంగా లేదు. పూత, పిందె, కాయ, పండు అనే వాటిలో పరిణామ భేదం తప్ప మూల పదార్థ భేదం లేనట్లే మన దేహం, మనస్సులు కూడా ఆత్మశక్తి యొక్క వ్యక్తి కారకాలే. ఒకే నాణ్యానికి రెండు ముఖాలు ఎలా ఉంటాయో మన మనస్సుకి అంతరంలో ఆత్మవస్తువు, బాహ్యంలో ఈ దేహం కలిగి ఉంటాయి.
మనం నాణాన్ని ఎటు తిప్పితే ఆ వైపు కనిపించినట్టుగానే మనసుని ఎటు తిప్పితే అటు కనిపిస్తుంది. ప్రకృతి లక్షణమైన దేహభావన చేత మనిషి మొదట తాను దేహం అన్న భావనలో ఉంటాడు. భగవంతుడు ఆ మనిషికి మాత్రమే ఇచ్చిన వివేకం చేత క్రమేణా ఆ మనసుని అంతరంగంలోనికి మరలిస్తే అది దైవదర్శనం అవుతుంది. ఆత్మానుభవ సమయంలో మనిషి ఆ బాహ్య ప్రపంచాన్ని అనుభవించలేడు. నాణెంలో బొమ్మ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, బొరుసులో మాత్రమే అంకెలు మారుతూ ఉంటాయి. అలానే మనసుకు అంతరంగా ఉన్న దైవం శాశ్వతత్వంతో మార్పు లేకుండా ఉంటుంది. బాహ్యంగా కనిపించే దేహం ప్రకృతి మారిపోతూ ఉంటాయి. బాహ్య జగతిలో మనిషికి తెలివి ప్రపంచ జ్ఞానం అలా సహజమైపోవాలి. అవసరమో అంతర్జగతిలోకి వెళ్ళాలంటే శ్రద్ధ భక్తితో పాటు ఆ విజ్ఞానాన్ని విడనాటం అవసరం. మారుతున్న జగతితో ఆగక మారని శాశ్వత వస్తువుని తెలుసుకోమని చెప్పేదే మన సనాతన ధర్మం. ప్రకృతిని జయించడం అంటే దాని లక్షణమైన దేహాత్మ భావనని వదలటమే. అది ప్రయత్నంతో చేసేది కాదు, దైవంపై ఉన్న ఇష్టంతో జరగాల్సింది. అందుకే ధ్యాస మారటమే సరళ త్యాగం అంతే అన్నారు భగవాన్.